What, Inspector? What happened? మీ భార్య నగదొంగిలించి ఇంట్లోంచి పారిపోయిందని మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఇంపాసిబుల్, యు ఆర్ మిస్టేకెన్. అమ్మా, ఇదంతా ఏమిటి? రాధ నగలు దొంగిలించిందా? అలానే నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? నాకేం అర్థం కావట్లేదు. అవునరా, ఆ రోజు నువ్వెంతో ఆదర్శంతో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీ సంతోషమే నా సంతోషంగా భావించి ఆనాడు మీ మావయ్యకి ఇచ్చిన మాట కూడా కాదని రక్త సంబంధాన్ని కూడా వదులుకొని రాధన్ నా కోడలిగా చేసుకున్నాను. కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా మాల పెళ్లి కోసం నువ్వు చేయించిన డబ్బు నగలు తీసుకుని ఎవడితోనో లేచిపోయింది. నేను అలాగే నమ్మానురా. నువ్వు ఒట్టి అమ్మాయి కుడివిరా, అది నీ మీద చూపించిన ప్రేమంతా కపట ప్రేమరా? నేను నమ్మను. రాధ అలాంటిదైతే నా బిడ్డకు తల్లి అవ్వడానికి ఎలా సిద్ధపడింది? ఏమో, దాని కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి నువ్వేనని గ్యారంటీ ఏమిటి? అమ్మా, అమ్మా, నువ్వేనైనా చెప్పు, రాధ అలాంటిదంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్, ప్లీజ్ క్యాన్సిల్ ద కంప్లైంట్. కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మగారు, మీరేమో వద్దంటున్నారు. ప్లీజ్ డూ వాట్ ఐ సే. దయచేసి మా కుటుంబం పరువుని బజార్లోకి లాగదు. దట్స్ ఆల్. ఓకే మేడం, వెళ్ళొస్తాను. పొద్దునే నిద్రలేవరు. ఏమండి ఏమండి, లేవండి, టైం ఎంతైందో? మీకు ఇలా కాదు. కాసేపు వదిలేచ్చు, కాఫీ తీసుకోండి. నువ్వే తాగించు. లేకపోతే ఏమిటి, ఇంత పొద్దునైనా డిస్టర్బ్ చేస్తావా? నిన్నేం చేస్తానంటే ఏమిటా చెప్పుడు? ఏం లేదత్తయ్య, ఇక్కడ గండు పిల్ల చేస్తుంటాను. నేను గండు పిల్లినా? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఏం లేదు రాధ, నాకు తెలుసండి, మాల పెళ్లి కోసమేగా. అయినా నన్ను చేసుకోబట్టేగా మీకు ఇన్ని కష్టాలు. హాయిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే మీకు ఇంకెప్పుడు అలా మాట్లాడకు. సరే సరే, అయితే నేను చెప్పేది మీరు వినాలి. ఏమిటి? మీరు నాకిచ్చిన నగలన్నీ మాలకిచ్చేద్దాం, అప్పటికి కొంచెం బరువు తగ్గుతుంది. అలాగే నాన్నకి డబ్బు సర్దమని లెటర్ రాద్దాం. మీరింకేమీ ఆలోచించకుండా మాలకి వెంటనే ఒక మంచి సంబంధం చూడాలి. నూను, నువ్వు ఆ నగలు తీయద్దు, అది ఇంటి కోడల మెడలో ఉండాల్సిందే. ఆ తిప్పలేవో నేనే పడతాను, నువ్వు మాత్రం మీ నాన్నగారికి లెటర్ రాయద్దు. మీ కష్టాల్లో నేను పాలు పంచుకోకూడదా? నా మెళ్ళ బంగారం లేకపోతే నష్టం లేదు. బంగారం లాంటి మీరు నాకుండగా నాకు వేరే బంగారం ఎందుకండి? నిజంగా నీలాంటి మంచి భార్య దొరకడం నా అదృష్టం. ఏమండి, నేను దొంగనంటే మీరు నమ్ముతున్నారా?
నేను అలాంటి దాన్ని కానండి. నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదు రాధా, నాకు తెలుసు. నన్ను విడిచి వెళ్ళదు రాధా, రాధా 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 రాధా, నన్ను విడిచి వెళ్ళదు రాధా. బాబు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నా? గెస్ట్ హౌస్కి. ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు? ప్లీజ్ ప్రశ్నలతో నన్ను విసిగించద్దు, నేను ఇంట్లో ఉండలేను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. బాబు అన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కులాసాగా ఉన్నారా? ఏదో ఉన్నా. మా రాధకి 3వ నెల అని తెలిసింది, ఓసారి చూసిపోదామని వచ్చాను. రాధకు చాలా ఇష్టమని రకరకాల స్వీట్సు పచ్చళ్ళు అన్నీ తెచ్చానమ్మా. ఇంతకీ అమ్మాయి ఏది? ఇంకే అమ్మాయి, ఇంట్లో నగలన్నీ దోచుకుని ఎవరితోనే లేచిపోయింది. నగలు ఏమిటి మీరంటుంది? ఇదిగో చూడవయ్యా, వాడు చెప్పింది తెలుగులోనే, ఇక నువ్వు వెళ్ళచ్చు. అమ్మా నా కూతురు అలాంటి పాడు పనులు చేయదమ్మా, నేను ప్రాణాలైనా ఇస్తాం కానీ పరువు తక్కువ పనులు మాత్రం చేయవమ్మా. అమ్మా మీరు మీరు అపోహ పడుతున్నారేమో. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టి అని నువ్వే తెలుగు పాఠాలు చెప్పావుగా. నీ కూతురు అదే చేసింది, వగలు చూపించి నా కొడుకును వల్ల వేసుకుంది. అమ్మా అలా అనకండమ్మా, నేను భరించలేను. మీరేదో అపార్థం చేసుకుంటారు. రాజాబాబెక్కడ? నేను ఆయనతోనే మాట్లాడతానమ్మా, ఆయనతోనే మాట్లాడతాను. వాడి మనసు విరిగిపోయింది. అసలు పోలీస్ కంప్లైంట్ వాడే ఇచ్చాడు. ఆ సంగతి ఏమిటో పోలీసులే తెలుస్తారు, ఇక నువ్వు వెళ్ళచ్చు. అమ్మా నా మాట వినండి అమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది, నా కూతురు అలాంటిది కాదమ్మా. నేను చెప్తున్నది వినండి. చెప్పేది వెళ్ళమని చెప్తుంటే నీ కదా వెళ్ళ. నేను ఇంటికి వెళ్తున్నాను, ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే ఫోన్ చేయి. నమస్తే. మీరు శంకరం మాస్టర్ కదా? అవును బాబు. నమస్కారం. బాగున్నారా? ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఏంటి ఏదో దిగులుగా ఉన్నారు, ఏం జరిగింది? రాజా భార్య రాధ, నా కూతురు బాబు. అంటే కానీ మీ అమ్మాయి? అలాంటిది కాదు బాబు, ఇందులో ఏదో మోసం జరిగింది. నా కూతురు బంగారం లాంటిది బాబు, బంగారం లాంటిది. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విడిచిపెట్టి దొంగతనం చేసి పారిపోయేంత హీనమైంది కాదు బాబు నా కూతురు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అసలు నా కూతురు సజీవంగా ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది బాబు. ఏది ఏమైనా నా కూతురు మాత్రం నిర్దోషం రుజువు చేయి బాబు, లేకపోతే నేను మనశ్శాంతి లేకుండా చచ్చిపోతాను బాబు, మనశ్శాంతి లేకుండా చచ్చిపోతాను. బాధపడకండి మాస్టర్, మీ ఆశీర్వాద బలంతో నేను ఇంత వాడినయ్యాను. ఈ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేసి మీ అమ్మాయి ఆచూకీ తెలుసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి.